హై వన్ వెల్కమ్ టు అనదర్ వీడియో హౌ యూ ఆల్ యైస్ ఈరోజు మనం టాప్ హండ్రెడ్ సిననిమ్స్ అండ్ యాంటర్నిమ్స్కి సంబంధించిన నెక్స్ట్ వీడియోలోకి వెళ్తున్నాం దిస్ ఇస్ పార్ట్ సిక్స్ సైజ్ ఇక్కడ దాకా ఎవరైతే పార్ట్ ఫైవ్ వరకు వీడియోస్ చెక్ చేయలేదో ఇమీడియట్గా వీడియోస్ అని చెక్ చేయండి దిస్ ఇస్ పార్ట్ సిక్స్ ఓకేనా రైట్ చలో టాప్ హండ్రెడ్ సిననిమ్స్ అండ్ యాంటర్నిమ్స్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎస్ఎస్సీ సిజిఎల్ ఎంటీఎస్ జీడీ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ బ్యాంక్ పీవో క్లర్క్ ఎగ్జామ్స్ ఓకేనా టాప్ హండ్రెడ్ సిలినిమ్స్ అండ్ నిమ్స్ మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది బ్లాక్ బుక్ లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్పండి సార్ అని చెప్పేసి ఓకేనా ఐ యాక్సెప్టెడ్ ద రిక్వెస్ట్ మీరు డిమాండ్ చేసేటట్టు నేను వీడియో చేయడం జరుగుతుంది టుడేస్ పార్ట్ సిక్స్ ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచి చేయడం జరుగుతుంది ఓకేనా దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటెటివ్ ఎగ్జామినేషన్ కాంపిటవ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ వీడియోని చాలా సీరియస్గా తీసుకోవాలి నోట్బుక్ అని పెన్ పట్టుకొని కూర్చోండి ప్రతి ఒక్క వర్డ్ నేర్పిస్తాను రాసుకోండి మీ అందరికీ తెలుసు ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా బ్లాక్ బుక్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ వొకాబులరీ దీనిలోంచి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతూ ఉంటాయి సో వాటిలోంచి టాప్ హండ్రెడ్ సిననిమ్స్ అండ్ డిస్కస్ ఈ రోజు సెషన్ యాంటనిమ్స్ పైన ఓకే రైట్ అండ్ ఏవైతే వర్డ్స్ తీసుకుంటాం మనము అవి బ్లాక్ బుక్లో నుంచి ఆబ్వియస్గా వస్తాయి అండ్ అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ఎస్ఎస్ఈ ఎగ్జామ్ కూడా డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సో మనం డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని వాటినే డైరెక్ట్గా సాల్వ్ చేసి చూద్దాం ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్లో వచ్చిన క్వశ్చన్ చేశాక ఇంకా పెద్దగా చేయాల్సింది ఏముంటుంది ప్రాక్టీస్ డైరెక్ట్ అక్కడే చేస్తాం అన్నమాట ఓకేనా యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటీవ్ ఎగ్జామినేషన్స్ రైట్ ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ డౌన్లోడ్ మై యాప్ మన యాప్ లింక్ వచ్చేసి మీకు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అందరూ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామేషన్కి సపరేట్ కోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్ పైన సపరేట్ కోర్సెస్ తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థమే విధంగా హై లెవెల్లో జీరో లెవెల్ నుంచి హై లెవెల్కి డిస్కషన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో విడో చూసేసి జాయిన్ అవ్వండి ఓకేనా రైట్ కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్లో మీకునే చెప్పడానికి ట్రై చేస్తాను డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం వాడి యూసే లెట్స్ స్టార్ట్ ఓకే సో క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ వరకు కంప్లీట్ అయిపోయింది లాస్ట్ వీడియోలో సో ఇక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం ఓకే సెవెంటీ సిక్స్లో చూస్తే మనకి స్టడీ అనే వర్డ్ కనిపిస్తుంది ఈరోజు సెషన్ మొత్తం కూడా యాంటనిమ్సే ఓకే సో స్టడీ అనే వర్డ్కి యాంటనిమ్ ఏమవుతుంది సార్ అనేది క్వశ్చన్ అనమాట ఈరోజు స్టడీ అంటే మీనింగ్ ఏంటి బ్యాలెన్స్డ్ స్టేబుల్గా ఉండడం అన్నా కదా రైట్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సో దానికి ఆపోజిట్ వర్డ్ అంటే ఏంటి అంటే అన్స్టడీ అనే సెన్స్ కావాలి అలా వి నీడ్ అ వర్డ్ దట్ కెన్ గివ్ అస్ అ సెన్స్ ఆఫ్ అన్స్టడీ రైట్ ఇంబ్యాలెన్స్డ్ ఏం కావాలి మనకి యాక్చువల్గా ఇంబ్యాలెన్స్డ్ డిస్టర్బ్డ్ స్టేట్లో స్టేట్లో ఉన్నది కావాలి ఇంబ్యాలెన్స్డ్ అనే ఒక సిచువేషన్ సినారియో ఇప్పుడు ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఎంటీఎస్ ఎగ్జామినేషన్ వచ్చింది రీసెంట్ పేపర్లో ట్వంటీ ట్వంటీ వన్లో ఓకేనా దీనికి ఆన్సర్ చెప్పండి ఆర్డర్ ఏమవుతుంది సార్ ట్యాబులరా ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ టాబులర్ థింగ్స్ ఆర్ ఇన్ టేబుల్ ఆర్ మ్యాన్ టేబుల్స్లో అరేంజ్ చేసి ఎలిమెంట్స్ యాడ్ చేసిన టేబుల్లో ఉండడం ఎలిమెంట్స్ అన్ని టేబుల్లో ఉన్నాయని చెప్తాను టేబుల్ ఆర్ ఫామ్ అని చెప్పేసి రైట్ సో టేబుల్ అనే రిలే రిలేషన్ వస్తున్న ఒక వర్డ్ అనమాట దిస్ వర్డ్ హ్యాస్ నో రెలవెన్స్ ఆప్షన్ ఏ రెలవెంట్ సంబంధం లేదు ఓకేనా ఆప్షన్ బికి రండి షేకి కనిపిస్తుంది ఇఫ్ సంథింగ్ ఈజ్ షేకి దట్ థింగ్ ఇస్ అన్స్టేబుల్ ఓకేదా ఉంచండి డెడికేట్ చేయడానికి సంబంధం ఉందా ఏమన్నా ఆప్షన్ డెడికేట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నెక్స్ట్ కాన్స్టాంట్గా ఉండడం కాన్స్టాంట్గా అంటే మీనింగ్ ఏంటి స్టడీగా ఉండడం ఏదైనా కాన్స్టాంట్గా ఉంది అంటే మీనింగ్ ఏంటి అది స్టడీగానే ఉంది అని చెప్పేసి రైట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ స్టడీలీ సో ఇది సిననియం అవుతుంది తప్ప యాంటరిం కాదు సో ఇది తీసేసండి ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం కావాలి అంటే షేకి ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ షేక్ ద బేస్ ఇస్ షేకింగ్ అన్స్టేబుల్గా ఉంది అవునా కదా రైట్ దాట్స్ ఎట్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్కి వచ్చేసేయండి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్లో ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే ల్యూమినస్ యూనో ల్యూమినస్ థింగ్స్ ఆర్ థింగ్స్ అట్ ఆర్ బ్రైట్ ఇన్ నేచర్ గ్లోయింగ్ కదా ఏవైతే థింగ్స్ బ్రైట్గా ఉంటాయో వెలుగుతూ ఉంటాయో ప్రకాశవంతంగా ఉంటాయో థింగ్స్ అట్ ఆర్ గ్లోయింగ్ ఎసార్ను వాటిని మనం ఏమంటాం అంటే అందుకే ల్యూమినస్ అనే ఒక లైట్స్ తయారు చేసే కంపెనీ కూడా ఉంది ఎసార్ను ఎంటీఎస్ క్వశ్చన్ డైరెక్ట్గా బ్లాక్ బుక్లో నుంచి ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామినేషన్ వచ్చింది ఆన్సర్ ఏమవుతుంది సార్ హంచ్డ్ అనేది ఆన్సర్ అవుతుందా సింపుల్ లేకపోతే హోమ్స్ పన్నా డిమ్మా డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు ఇది కనుక ఒకవేళ బ్రైట్ అయితే ఆపోజిట్లో లో లైట్ లెస్ లైట్ కావాలి అంటే ఆన్సర్ ఏం కావాలి అంటే డిమ్ వితౌట్ ఎనీ డౌట్ ఇది ఆన్సరే మరి మిగతా వడ్స్ ఏంటి అది కూడా నేర్చుకుందాం మనం హంచ్ అనే వర్డ్ నెక్స్ట్ ఎగ్జామ్లో రావచ్చు ఓకేనా హంచ్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం బెండ్ అవ్వడం బాడీలో బెండ్ చేయడం ఓకేనా హంచ్ అంటే బెండ్ అనమాట ఓకేనా టు బెండ్ ఓవర్ ఓకే బెండ్ అనే సెన్స్ కావాలంటే అక్కడ హంచ్ వాడండి సో ఇది ఏమైనా సంబంధం ఉందా ఆప్షన్ నాట్ రిలేటెడ్ సింపుల్గా ఏమైనా సంబంధం ఉందా విఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సింపుల్ థింగ్స్ ఆర్ కాంప్లెక్స్ థింగ్స్ యర్ హోమ్ స్పన్ ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ హోప్స్ హోమ్ స్పన్ ద థింగ్ ఈస్ మేడ్ ఎట్ హోమ్ ఓకేనా హోమ్ మేడ్ అనమాట ఓకేనా హోమ్ మేడ్ థింగ్స్ని రా థింగ్స్ మనం జనరల్గా ఏమంటాము అంటే హోమ్ స్పన్ థింగ్స్ అనమాట రైట్ లైక్ వి సే హోమ్ స్పన్ క్లాత్ అంటే ఇంటి దగ్గరే అల్లబడిన ఒక క్లాత్ అనమాట హోమ్ స్పన్ క్లాత్ చేతో చేతో చేసింది అని చెప్పేసి రైట్ హోమ్ స్పన్ అనేది అలా యూస్ చేస్తాం అనమాట స్పిన్కి పాస్ థింగ్స్ స్పన్ కాబట్టి ఓకే సో బి అనేది కూడా ఆన్సర్ కాదు సో ఆన్సర్ ఏం కావాలంటే డిమ్ అనమాట సో నేను ఏదైతే వర్డ్స్ చెప్తున్నానో ప్రతి ఒక్క వర్డ్కి మీనింగ్ అనేది మీరు నీట్గా నోట్బుక్లు రాసేసుకుంటాను ఓకేనా రైట్ లెస్ మూవ్ టు ఆర్ నెక్స్ట్ వర్డ్ గైస్ ఓకే రైట్ వికెట్ అనే వర్డ్ కనిపిస్తుంది అండ్ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి ఎంటీఎస్ స్టూడెంట్స్ చాలా సీరియస్ తీసుకోండి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్లాక్ బుక్ నుంచి డైరెక్ట్గా రీసెంట్ క్వశ్చన్ ఓకేనా ఆన్సర్ చేయండి వికెట్ అని ఎవరిని అంటాం ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అ వికెడ్ పర్సన్ వికెడ్ పర్సన్ అన్నా ఉంటే దట్ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ ఈవిల్ మైండెడ్ ఎలాంటి పర్సన్స్ యాక్చువల్గా ఈవిల్ మైండెడ్ ఓకేనా ఎవరైతే పర్సన్ సార్ రాంగ్ థింగ్స్ చేస్తారు ఆ పర్సన్ హు డస్ రాంగ్ థింగ్స్ ఆర్ అ థింగ్స్ హీ థింగ్స్ ఇన్ అ వే దట్ హీ వాంట్స్ టు హర్డ్ అదర్స్ వేరే వాళ్ళకి రాంగ్ జరగాలని కోరుకునే పర్సన్ అనమాట ఈ విల్ హండ్రెడ్ పర్సన్ ఓకేనా ఇల్ విల్ ఉన్న పర్సన్ ఇల్ విల్ అ పర్సన్ ఆఫ్ ఇల్ విల్ ఇలా కూడా అన్నీ జనరల్గా మనం అన కదా రైట్ అలాంటి పర్సన్స్ వికెడ్ పర్సనాలిటీస్ అంటాం అనగాదా రైట్ అలా కాకుండా కొంతమందికి మోరల్ ప్రిన్సిపల్సే పని పనిచేయవన్నమాట ఆ పర్సన్ హూ ఈజ్ మోరల్ లెస్ అన కదా మోరల్స్ పనిచేయని చేయని వ్యక్తి ఎవరైనా కూడా మోరల్ లెస్ పర్సన్ కూడా వికెడ్ పర్సనాలిటీస్ అంటాం ఇప్పుడు సిననీ కావాలా యాంటనీ కావాలా యాంటనిమ్ కావాలి సో ఆపోజిట్ వర్డ్ ఒక పాజిటివ్ వర్డే కావాలి రైట్ ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఈ విల్ పర్సనాలిటీ ఈజ్ అ ఆప్షన్ ఏ రాంగ్ రైటా సో ఆప్షన్ బి మరి సిన్ఫుల్ సిన్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి పాపాలు చే చేసేలాగా అని చెప్పేసి అవునా కదా రైట్ సిన్ఫుల్ యాటిట్యూడ్ సిన్ఫుల్ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో నెగిటివ్ క్యారెక్టర్ ఇది కూడా రాంగ్ ఓకే సిననిమ్ అవుతుంది అవునా ఎర్రాంట్ అంటే మీనింగ్ ఏంటి ఎర్రాంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే డూయింగ్ థింగ్స్ ఇన్ అ రాంగ్ వే డూయింగ్ థింగ్స్ ఇన్ అ రాంగ్ వే ఎందుకంటే ఎర్రర్ నుంచే ఎర్యాంట్ వచ్చింది ఓకే ఏదైనా పనిని మనము తప్పుగా చేయడం తప్పుగా చూపించడం అండ్ తప్పు జరగాలని కోరుకోవడం ఇలాంటివన్నీ ఎరాంట్ అవ్వచ్చు ఎరాంట్ క్యారెక్టర్ ఏమంటాం మనం యాక్చువల్గా ఎరాంట్ క్యారెక్టర్ ఎస్ ఆర్ నో రైట్ సో ఇది కూడా ఒక సినినేమే అవుతుంది ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ నెగటివ్ ఒక్కటే ఒక వర్డ్ పాజిటివ్ ఉంది దట్ వర్డ్ ఈస్ మోరల్ బికాస్ వికెట్ అంటేనేమో ఇమ్మోరల్ మోరల్ లేకో లేకుండా ఉండడం ఇమ్మోరల్ పర్సన్స్ మరి ఆ యాంటైమ్ ఏమవుతుంది అంటే మోరల్స్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి సో ఆన్సర్ ఏమవుతున్నాడా మోరల్ ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఎగ్జామినేషన్లో ఇలా కనుక క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నారు అంటే మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ ఎంటీఎస్ రాస్తే త్రీ మార్క్స్ గ్యారంటీ అనమాట అండ్ చాలా ఈజీ లెవెల్లో మనం ఒక కూడా నేర్చుకోవచ్చు ఇది మీరు బిలీవ్ చేయండి ఒక కష్టం అనేది ఒక మిత్ మాత్రమే ఇట్స్ అ మిత్ ఓకే ఒక మిత్ మాత్రమే ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు రైట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీకి వచ్చేస్తే అబేట్మెంట్ అబేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే డిక్రీస్ బాగా గుర్తుపెట్టుకోండి డిక్రీజ్ ఇన్ సంథింగ్ డ్విండిల్ అని కూడా అంటాం మనం ఏదైనా కూడా పతనం అవ్వడము ఓకే డ్విండిల్ అనొచ్చు ఓకే ఆర్ ఫాల్ అనే సెన్స్ వాడచ్చు ఏదైనా తగ్గుదల అనే సెన్స్ కావాలి వీ నీడ్ ద సెన్స్ ఆఫ్ డిక్రీజింగ్ అక్కడ యూస్ చేసే వర్డ్ ఏంటంటే అబేట్మెంట్ అబేట్మెంట్ అబేట్ అంటుదే తగ్గించడం అని చెప్పేసి రైట్ డిక్రిమెంట్ చూపిస్తుంది ఎంటీఎస్లో వచ్చింది డైరెక్ట్ ఫ్రమ్ బ్లాక్ బుక్ గైస్ ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామినేషన్ వచ్చిన లాస్ట్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అనమాట అబేట్ ఓకే సో ఆన్సర్ ఏమవుతుంది సార్ యాంటర్మీడికర్ కాబట్టి మోడరేటా అగ్రవేటా అబ్జర్వా డిక్రీజ్ డిక్రీస్ అనేది శ్రీనిమ్ సార్ అయినాను అబేట్ అంటే మీనింగ్ ఏంటి డిక్రీస్ చేయడం అవునా దేనిదైనా ఇంటెన్సిటీ డిక్రీజ్ చేయడం ఇక డిక్రీస్ అనేది శ్రీనిమ్ అవుతుంది అబ్జర్వ్ ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ ఆప్షన్ బి ఉంది మోడరేట్ అంటే మీనింగ్ ఏంటి ఏదైనా మోడరేట్ లెవెల్లో యావరేజ్ లెవెల్లో ఓకేనా సో ఇది కూడా కరెక్ట్గా ఆన్సర్ ఏంటి అంటే అగ్రవేట్ అగ్రవేట్ సింప్లీ మీన్స్ టు ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ సంథింగ్ ఇంక్రీస్ ద లెవెల్ ఆఫ్ సంథింగ్ అనగాదా ఇఫ్ ఐ సే యూ ఆర్ అగ్రవేటింగ్ ద సిచ్యువేషన్ అన్నెసెసరీలీ దట్ మీన్స్ యూ ఆర్ మేకింగ్ ద సిచ్యువేషన్ ఈవెన్ బ్యాడా ఈవెన్ వర్స్ ఎస్ఆర్ను అలా గుర్తుపెట్టుకోండి సో అగ్రవేట్ అంటే ఏంటి అంటే ఒక లెవెల్ని మనం ఇంక్రీస్ చేయడం అది కూడా నెగిటివ్ సమ్ హౌ ఇంక్రీజ్ అనే సెన్స్ ఇస్తుంది సో ఇక్కడ అబేట్మెంట్ అంటే డిక్రీజ్ అయితే ఆపోజిట్లో అగ్రవేట్ అనేది ఇంక్రీజ్ అనమాట సింపులా ఇలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం రావాలి ఇంగ్లీష్ తప్పకుండా మీ వల్ల అవుతుంది మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలి ఒకే ఆబ్లోంచి వర్డ్స్ కూడా మిస్ అవ్వకుండా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలి మాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ చదవండి మీరు చేయాల్సిన వల్ల ఏంటి అంటే మీ వల్ల ఎగ్జామినేషన్ లోపు ఎన్ని అయితే అన్ని వర్డ్స్ మీరు కవర్ చేయాలి కవర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ దాన్నే మనం అంటాం వర్డ్ పవర్ ఏమంటాం సార్ యాక్చువల్గా మనం ఇంప్రూవ్ యువర్ వర్డ్ పవర్ గైస్ ఓకేనా రైట్ బ్రెయిన్లో ఎన్ని వర్డ్స్ని మీరు నింపగలరో అన్ని వర్డ్స్ నింపుకోండి అండ్ అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయ్యి ఉండాలి ఓకేనా కవర్ ఓన్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ ఎందుకంటే ఎక్కువగా ఎగ్జామినేషన్ వచ్చే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ప్లీజ్ అండర్స్టాండ్ ఓకే దస్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్ ఐ హోప్ యు ఆర్ రెడీ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్లో ఇచ్చిన వర్డ్ డైరెక్ట్గా బ్రుటాలిటీ మీనింగ్ తెలియకపోతే చదువుకొని సెంటెన్స్ కూడా మెనీ డైడ్ ఇన్ క్యాప్టివిటీ అండ్ మెనీ సఫర్డ్ అ ప్యాలింగ్ బ్రుటాలిటీ ఆ ప్యాలింగ్ అంటే వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ స్పెల్లింగ్ చూడండి ఒకసారి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట దిస్ వర్డ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డబల్ పి వస్తుంది డబల్ ఎల్ వస్తుంది ఐఎన్జీ ఫైవ్ సేస్ అ సిచ్యువేషన్ ఈస్ అపాలింగ్ ఆర్ అ థింగ్ ఇస్ అపాలింగ్ ద థింగ్ ఇస్ షాకింగ్ షాకింగ్లీ బ్యాడ్ ఏదైనా విషయం ఒకవేళ కనుక చాలా షాకింగ్లీ బ్యాడ్గా ఉంటాయి షాకింగ్ అని చెప్పాలి అంటే అక్కడ అపాలింగ్ అంటాం వర్స్ అనమాట చాలా చాలా దరిద్రంగా ఉంది అండ్ షాకింగ్గా ఉంది చూడడానికి అని చెప్పాలంటే అపాలింగ్ అపాలింగ్ బిహేవియర్ రైట్ అంటాం షీ బిహేవ్డ్ ఇన్ అన్ అపాలింగ్ మ్యాన్ అంటాం లేదా రైట్ సో అలా అనుకోండి ఓకే అపాలింగ్ అంటే ఏంటి బ్యాడ్ అండ్ షాకింగ్ అయితే బ్రూటాలిటీ అంటే ఏంటి రైట్ ఇఫ్ ఐ సే ఆ పర్సన్ ఈస్ బిహేవింగ్ బ్రూట్లీ ఆర్ హీ హ్యాస్ బిన్ హెడ్ బ్రూట్లీ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ పర్సన్ బ్రూటల్ అంటే మీనింగ్ ఏంటి అంటే క్రూవల్గా హింసించడం కదా దట్ పర్సన్ హ్యాస్ బిన్ టార్చర్డ్ క్రూవలీ అవునా కదా సో క్రూవాలిటీని చూపించాలి అంటే అక్కడ యూజ్ చేసే వర్డ్ ఏంటి క్రూవల్ అనే సెన్స్ బ్రూటల్లో వస్తుంది బార్బేరిక్ అనే మీనింగ్ కూడా వస్తుంది ఏమో మనకి యాక్చువల్గా బార్బేరిక్ ఓకే ఇఫ్ ఐ సే ఆ పర్సన్ ఈస్ బిహేవింగ్ ఇన్ అ బార్బేరిక్ మ్యానా మీనింగ్ ఏంటి అంటే అతను చాలా హింస హింసని ఫాలో అవుతున్నాడు వేరే వాళ్ళని హింసిస్తున్నాడు క్రూవల్గా బిహేవ్ చేస్తున్నాడు క్రూరత్వం చూపియడం క్రూరత్వాన్ని ఇంగ్లీష్లో అంటాం మనం బ్రుటాలిటీ ఎంటీఎస్లో వచ్చింది డైరెక్ట్గా బ్లాక్ బుక్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామ్లో ఆన్సర్ ఏంటి సార్ ఫెరాసిటీ ఇస్ అ సినానిమ్ ఆఫ్ బ్రుటాలిటీ బాగా గుర్తుపెట్టుకోండి ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ ఫెరోషియస్ దట్ పర్సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అండ్ బ్రూటల్ టువర్డ్స్ అదర్ అలాంటప్పుడు ఇది సిననిమ్ అవుతుంది సార్ యాంటనిమ్ కాదు ఓకేనా సో ఇది తీసేస్తే ఆప్షనే వెళ్ళిపోయింది క్రువాలిటీ ఈజ్ ఆల్సో సినానిమ్ తీసేసేయండి ఓకేనా సెన్షువాలిటీ సే ఐఎమ్ ఫీలింగ్ సెన్షువల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫిజికల్ రిలాక్సేషన్ మనం పొందుతున్నాం బాగా గుర్తుపెట్టుకోండి సెక్షువల్ మేనర్లో ఓకే ఫిజికల్ రిలాక్సేషన్ చూపించే టర్మ్ అనమాట దిస్ టర్మ్ ఈజ్ యూస్ టు షో ఫిజికల్ రిలాక్సేషన్ ఇప్పుడు చెప్పండి ఫిజికల్ రిలాక్సేషన్ ఏమైనా సంబంధం ఉంది ఇక్కడ ఇప్పటికైతే ఏం లేదు సార్ అవునా కదా రైట్ సో ఆన్సర్ ఇక్కడ సెన్షువాలిటీ కూడా కాదు సార్ ఓకేనా సో ఆన్సర్ ఏంటి అంటే జెంటిల్నెస్ జెంటిల్ అంటే మీనింగ్ ఏంటి ఒకవేళ కనుక నువ్వు కైండ్గా జెంటల్గా బిహేవ్ చేస్తున్నావు అంటే జెంటల్ అంటే మీనింగ్ ఏంటంటే కైండ్నెస్ ఓకేనా కైండ్గా బిహేవ్ చేయడము ఓకేనా లేకపోతే టెండర్ మేనర్లో బిహేవ్ చేయడం ఓకేనా చాలా స్మూత్గా విషయాల్ని హ్యాండిల్ చేయడం వేరే వాళ్ళని చాలా జ ట్రీట్ చేయడానికి మనం ఏంటంటే జెంటల్నెస్ అంటాం అనగా కదా సో ఈ వర్డ్ డైరెక్ట్ యాడ్ అయిపోతుంది ఓకే సో వెస్ మోఫ్ టు క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ ఇంపార్షియల్ అందరికీ తెలుసు కదా షోయింగ్ పార్షాలిటీ ఇఫ్ ఐ సే ఐ యామ్ షోయింగ్ పార్షాలిటీ ఐ యామ్ బీయింగ్ బయాస్డ్ కొంతమందికి ఫేవర్ చేస్తాం కొంతమందికి చేయం కావాలని సెలెక్టివ్గా చేస్తూ ఉంటాం అలా కొంతమందికి కనుక ఫేవర్ చేస్తే దాన్ని మనం అంటాం పార్షియాలిటీ అవునా ఇంపార్షియల్ బిహేవియర్ అంటే మీనింగ్ ఏంటి ఇఫ్ ఐ సే ఐమ్ బీయింగ్ ఇంపార్షియల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఐమ్ ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వలీ ట్రీట్ వన్ ఈక్వలీ దీని సార్ యాక్చువల్గా ట్రీట్ ఎవ్రీబడీ ట్రీట్ వన్ ఈక్వలీ అందరినీ మనము ఈక్వల్గా చూడడము ఎలాంటి బయాస్ లేకుండా ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా అందరినీ ఈక్వాలిటీతో ట్రీట్ చేయడం ఓకేనా సమానంగా దాన్ని అంటాం ఇంపార్షియల్ ఓకేనా రైట్ అలాంటప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ వచ్చింది రీసెంట్ పేపర్లో డైరెక్ట్గా బ్లాక్బుక్లో వచ్చి ఆన్సర్ ఏమవుతుంది ఇంటెలెక్చువల్ ఆ బయాస్టా ఆబ్జెక్టివ పిఎస్ ఫస్ట్ ఈ వర్డ్ తీసేసేయండి ఎందుకంటే ఆబ్జెక్టివ్గా ఉండడం అన్నా కూడా మీనింగ్ ఏంటి అంటే ఇంపార్షియల్ డైరెక్ట్గా ఓకే ఇంపార్షియల్గా ఉండడం అండ్ టు బి ఫెయిర్ ఫెయిర్గా న్యాయంగా చేయడం ఏదైనా కూడా ఇంపార్షియల్కి శ్రీమ్ అనమాట సో ఆప్షన్ బి పేరుతో ఉన్నది రాంగ్ ఓకే ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అ పీఎస్ పర్సన్ దట్ పర్సన్ ఈజ్ రిలీజియస్ డివోటీ అనమాట ఒక పర్సన్ కనుక చాలా మంచి డివోటీ అనుకోండి రిలీజన్లో బాగా ఇన్వాల్వ్ అయ్యే పర్సన్ పిఎస్ పర్సన్ అంటాం డి రాంగ్ అనమాట రైట్ ఇంటెలెక్చువల్ ఇంటెలిజెంట్ పర్సన్ ఫర్ నౌ వి డోంట్ నీడ్ దిస్ సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ హ్యాస్ టు బీ ఆప్షన్ సి రైట్ బికాస్ బయాస్ట్ కనిపిస్తుంది ఇఫ్ ఐ సే యూ ఆర్ బీయింగ్ బయాస్ట్ దట్ మీన్స్ యూఆర్ ఫేవరింగ్ సమ్ ఆఫ్ ద పీపుల్ కావాలని నువ్వు కొంతమందికి ఫేవర్ చేస్తున్నావు కొంతమందికి చేయట్లే ఓకేనా దాన్ని మనం అంటాం బయాస్ ఐ హోప్ యూ లైక్ దిస్ ఎస్ నో ప్రతి ఒక్క వర్డ్ వెళ్ళిపోవాలి అంటే ఇంపార్షియల్కి స్నాని ఏమో వచ్చారైతే అన్బయాస్ట్ గా ఉండడం అంటే మీనింగ్ ఏంటంటే అందరినీ గా ట్రీట్ చేయడం అలాగే కొంతమందికి ఫేవర్ చేస్తే దాన్ని మనం బయాస్ అంటాం ఏమంటాం మనం బయాస్ ఫేవరెటిజం ఓకే నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ వచ్చేద్దాం దీంట్లో ఎరాడికేట్ కనిపిస్తుంది అండ్ మీకు తెలుసు అనగా ఎరాడికేట్ అంటే నిర్మూలన ఓకే తెలుగులో ఆసేసుకోండి ఎరాడికేట్ అంటే మీనింగ్ ఏంటి నిర్మూలన రైట్ టు రిమూవ్ సంథింగ్ పర్మనెంట్లీ టు రిమూవ్ సంథింగ్ పర్మనెంట్లీ ఫ్రమ్ ద సిస్టమ్

ఫ్రీడమ్ ఇవ్వడం ఫ్రీడమ్ ఓకేనా సో ఎమాన్సిపేషన్కి ఏమైనా సంబంధం ఉందా సార్ లేదు ఎరాడికేట్ నిర్మూలన సెన్స్ ఆపోజిట్ కావాలి అనఐహిలైట్ అంటే మీనింగ్ బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ స్పెల్లింగ్ రాసుకుందాం ఎందుకంటే రీసెంట్ ఎగ్జామినేషన్ దీనికి స్పెల్లింగ్ నేను చూసా డబల్ ఎన్ రావాలి ఐ రావాలి హెచ్ఐ రావాలి ఎల్ఏ టీఈ రావాలి ఓకేనా అనఐహిఎలైట్ అంటాం దీన్ని ఓకేనా అనైహియలైట్ అంటే మీనింగ్ ఏంటి అంటే డిస్ట్రక్షన్ ఓకేనా టు డిస్ట్రాయ్ సంథింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అనైహియలేషన్ అంటే మీనింగ్ ఏంటి డిస్ట్రక్షన్ టు డెస్ట్రాయ్ సంథింగ్ టు డెస్ట్రాయ్ సంథింగ్ దాట్స్ ఇట్ మై మై డియర్ ఓకేనా సో నై అనే వర్డ్ డెస్ట్రక్షన్ చూపిస్తుంది మరి ఎరాడికేషన్ సంబంధం ఉందా లేదా ఆప్షన్ బి రాంగ్ కన్జర్వ్ సంథింగ్ అలా ఉంచండి ఓకేనా డెవస్టేట్ అన్నా కూడా దేనైనా డెస్ట్రాయ్ చేయడం సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎరలవెంట్ ఆప్షన్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ సి ఎందుకంటే కన్జర్వ్ ఆర్ ప్రిజర్వ్ చేయడం దేనైనా మనం కన్జర్వ్ చేయడము ఆర్ ఐ సే యూ ఆర్ ట్రయింగ్ టు ప్రిజర్వ్ సంథింగ్ దట్ మీన్స్ యూ ఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ఇట్ దాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు అండ్ దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావు ప్రొటెక్షన్ చూపిస్తుంది అన కదా రైట్ దిస్ ఈస్ ది వర్డ్ ఎరాడికేట్ అంటే నిర్మూలన దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం ఓకేనా నిర్మూలన కాదు కాపాడుకోవడం ఆపోజిట్లో సో కన్జర్వేషన్ కన్జర్వ్ అనే ఉంటారు కదా దిస్ ఈస్ ది ఆన్సర్ బ్యూటిఫుల్ మీరు నెక్స్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఎయిటీ సిక్స్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది దీని ఆన్సర్ మీరు కామెంట్స్ సెక్షన్లో చెప్పండి క్రెడిబిలిటీ అనే వర్డ్ కనిపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము వల్ల అవుతుంది అన్న ఓకేనా క్రెడిబిలిటీ అనే వర్డ్ కనిపిస్తుంది క్రెడిబుల్ అంటే మీనింగ్ ఏంటి సే ద ఇన్ఫర్మేషన్ ఈస్ క్రెడిబుల్ దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ బిలీవబుల్ ఎప్పుడైనా బిలీఫ్కి సంబంధించిన వర్డ్ కావాలంటే క్రెడి వాడచ్చు ఓకేనా బిలీవబుల్ ట్రస్ట్ వర్ది రైట్ ఎవరినైతే మనం బిలీవ్ చేయొచ్చో దేన్నైతే మనం నమ్మొచ్చో ట్రస్ట్ వర్ది థింగ్స్ కదా రైట్ అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే క్రెడిబుల్ ఓకేనా బిలీవబుల్ డిపెండబుల్ ఏమంటే యాక్చువల్లీ మనం ట్రస్ట్ఫుల్ ట్రస్ట్ వర్ది డిపెండబుల్ వాట్ సే ఓకే ఇప్పుడు చెప్పండి దీనికి యాంటర్యం ఏం కావాలి సంథింగ్ దట్ కెన్ నాట్ బి బిలీవ్డ్ దేని అయితే మనం బిలీవ్ చేయలేమో అది అని చెప్పేసి చెప్పాలి ఓకే ఆన్సర్ అయిపోతుంది సెరెనిటీ శరీన్ అనే వర్డ్ దేని చూపిస్తుంది అంటే ప్రశాంతత ఓకేనా ఇట్ షోస్ స్టేట్ ఆఫ్ కామ్ స్టేట్ ఆఫ్ కామ్ ఇప్పుడు చెప్పండి ప్రశాంతతకి ఏమైనా సంబంధం ఉందా నో ఐ నో సార్ ఓకేనా ఆప్షన్ ఏ రాంగ్ ఓకే ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ వర్డ్ ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ అనేది జనరల్గా ఒక క్యారెక్టర్ని చూపిస్తుంది కదా రైట్ ఇంటిగ్రిటీని అవునా కదా రైట్ సో సి కూడా సంబంధం లేదు యాక్యురసీ సంబంధం లేదు ఆక్యురసీ ఒకవేళ అయినా కూడా క్రెడిబులే కావచ్చు ఎందుకంటే యాక్యురసీ ఉంది అంటే దాంట్లో ప్రెసిషన్ ఉంది దాన్ని నమ్మచ్చు సరైన అవుతుంది ఆన్సర్ ఏమద్దు అంటే ఇఫ్ ఐ సే వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ ఈస్ ఇంప్రాబుల్ దట్ ఈస్ నాట్ క్వైట్ పాసిబుల్ అండ్ వీ క్యాన్ ట్రస్టిడ్ దట్ కెన్ నాట్ బి ట్రస్టెడ్ ఇంప్రాబబిలిటీ అనొచ్చు లేకపోతే అనొచ్చు మీరు ఇంప్లాజబిలిటీ బాగా గుర్తుపెట్టుకోండి ఇంప్రాబబిలిటీ ఆర్ ఇంప్లాజబిలిటీ ఓకే ఈ వర్డ్స్ అన్నీ కూడా యాంటనిమ్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఓకేనా సో ఇది ఆన్సర్ అనమాట ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ టూ డైరెక్ట్గా బ్లాక్ బుక్ నుంచి డి లైక్ దిస్ కామెంట్ సెషన్ మెషన్ చేయండి మీరు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వర్డ్స్ నేర్చుకుంటున్నారు బెస్ట్ హ్యాబిట్ ఏంటి అంటే మీరు నేర్చుకుని ఒక్క సెషన్ నేర్చుకున్న వర్డ్స్ అన్ని అన్ని కామెంట్స్ కామెంట్ సెషన్లో వరుసగా టైప్ చేయడం ఓకేనా మాకు గుర్తుపెట్టుకుంటుంది దానివల్ల ఏమొద్ది అప్పటిదప్పుడు అప్పుడప్పుడు అది బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది నోట్బుక్లో కాపీ చేయాలి అండ్ ఒక్కసారి పడుకునే ముందు రివైజ్ చేయాలి అన్ని బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి ఇలా మనం వర్డ్ పవర్ని ఇంప్రూవ్ చేస్తాం సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకేనా ప్లేస్ ట్రాఫ్ మీ నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ మీ ప్రిపరేషన్లో మీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ నేను ఉంటాను మీరు రాబోయే ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామినేషన్ అయినా ఎంటీఎస్ అయినా అయినా మంచి మార్క్స్ ఇంగ్లీష్లో స్కోర్ చేయాలి మీరు ఎగ్జామినేషన్లో కూర్చొని ఈ వర్డ్స్ కనుక కనిపిస్తే చాలా హ్యాపీగా మీరు ఆన్సర్ చేయాలని చెప్పేసి నా కోరిక ఓకేనా సో మాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే మనం కవర్ చేస్తున్నాం దాంతోపాటు మిగిలిన వర్డ్స్ మిగిలిన వర్డ్స్ కూడా మీరు కవర్ చేసుకోండి ఎలా చదవాలి మీకు గైడెన్స్ కూడా ఇక్కడ దొరుకుతుంది ఓకేనా యూటిలైజెడ్ గైస్టర్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎంటీఎస్ సంబంధించి ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన క్వశ్చన్ ఇది కూడా స్టార్మీ ఓకేనా స్టార్మీ అంటే మీనింగ్ ఏంటి అట్ సంథింగ్ ఈజ్ విండీ కదా రైట్ బాగా విండ్స్ వస్తున్నాయి బాగా తుఫాన్ వస్తుంది స్టామ్ అనమాట స్టామీ ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది సార్ యాంటనిమ్మ ఫెరోషియస్ యాంగ్రీ అనమాట అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు సంబంధం లేదు స్పోరాడిక్ సెరైన్ ఆర్ రఫ్ గైస్ ఇఫ్ఐ ద వెదర్ ఈస్ స్టామీ ద వెదర్ ఈజ్ వెరీ డిస్టర్బింగ్ కదా రైట్ ఒకవేళ బయట తుఫాన్ ఉందంటే విండ్స్ అనేవి కామ్గా ఉంటాయా డిస్టర్బింగ్గా ఉంటాయా డిస్టర్బ్ డిస్టర్బ్డ్ స్టేట్లో ఉంటాయి అనగాదా రైట్ ఇట్ షోస్ డిస్టర్బెన్స్ ఆపోజిట్లో స్టేబుల్ కామ్ అనే సెన్స్ కావాలి ఆల్రెడీ మనం చదివిన వర్డ్ ఏంటి అంటే సెరెనిటీ ఏమంటుందన్న యాక్చువల్గా ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట స్పొరాడిక్ అనే వర్డ్ మై మీని గుర్పెట్టేసుకోండి ఇఫ్ సే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ స్పొరాడికలీ దట్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇర్రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్లీ ఓకేనా ఏదైనా విషయము ఇర్రెగ్యులర్గా జరుగుతుంది ఆర్ పీరియాడికల్గా జరుగుతుంది ఓకేనా కన్సిస్టెంట్గా జరగట్లేదు ఎప్పుడు పడితే అప్పుడు జరుగుతుంది ఇర్రెగ్యులారిటీని చూపించాలి అంటే పిరియాడికలీ అనే సెన్స్ రావాలి అంటే వీ యూస్ ద టర్మ్స్ స్పోరాడిక్ స్పొరాడిక్ రెయిన్స్ అంటాం అంటే మీనింగ్ ఏంటి ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి రైన్స్ వస్తున్నాయి పోతున్నాయి అలా అనమాట ఓకే సో ఆప్షన్ బి నాట్ రిలేటెడ్ రైట్ రఫ్ ఆర్ సాఫ్ట్ కరెక్ట్ కాదు సో ఆన్సర్ ఒకవేళ అయినా కూడా రఫ్ రఫ్గా ఉంది అని డిస్టర్బెన్స్ చూపిస్తుంది సినిని ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్ కంటే ఆప్షన్ సి సెరెనిటీ కామ్నెస్ ఓకేనా స్టామి అంటే డిస్టర్బెన్స్ ఓకేనా అలా గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఎయిట్కి వచ్చేసేయండి ఇక్కడ కనిపించే వర్డ్ మాయిల్ ఓకేనా మాయిల్ అంటే మీనింగ్ ఏంటి అంటే మాయిల్ సింప్లీ మీన్స్ దట్ ద సాయిల్ ఈజ్ మాయిస్ట్ ఓకేనా ఇది మాయిస్ట్ చూపిస్తుంది తేమలు ఉండడము క్షమ ఉండడము ఆశంసిస్తుంది ఆర్ టు వర్క్ హార్డ్ మాయిల్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు వర్క్ హార్డ్ టు పర్స్యూ సంథింగ్ ఓకేనా దేనికోసం మనం చాలా కష్టపడి పని చేయడము టు పర్స్యూ సంథింగ్ టు వర్క్ హార్డ్ ఈ సెన్సేషన్ వస్తాయి ఓకేనా టు టు కల్టివేట్ సంథింగ్ దేనినైనా మనం కల్టివేట్ చేయడం దాని దానివైపు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం అంటే ఆప్షన్ ఏ అనేది అయిపోతుంది అవునా కదా దీని పెంచడము దీంట్లో కూడా హార్డ్ వర్కే ఉంది రైట్ అయిపోతుంది వర్క్ చేయడం హార్డ్ వర్క్ ఇది కూడా శ్రీనియమే సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి డిస్కరేజ్ అన్నా కదా రైట్ వేరే ఏదైనా పని మనం చేస్తూ బిలీవ్ చేస్తూ ముందుకెళ్తే కనుక బిలీవ్ చేసుకుంటే ముందుకెళ్ళడం మాయిలింగ్ అంటాం టు వర్క్ హార్డ్ టు వర్డ్ సంథింగ్ ఓకేనా ఆపోజిట్లో మనం అంటాం డిస్కరేజ్ అనమాట లెస్ మూవ్ టు ఆర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్ ఓకే క్వశ్చన్ నెంబర్ ఎయిటీ నైన్ చెక్ చేయండి ఎయిటీ నైన్లో కనిపిస్తుంది మనకి ఒబీడియంట్ ఓకే ఒబీడియంట్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి ఫస్ట్ చూద్దాం ఇఫ్ ఇఫ్ఐ ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అన్ ఒబీడియంట్ పర్సన్ దాట్ పర్సన్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ దట్ యూ ఏ ना चपे प्रतीयानी ऐक्सैप्टे पर्सन एवरना उ अट्लां पर्सन दिस पर्सन इज रेडी टू ऐक्ट आल युवर आर्डर्स अ पर्सन हू ऐक्सैप्ट आल युर्डर्स इज़ बेसिकली बेसिकलीबीडियंट ओके आर् पर्सन हू कंप्लाइज़ टू एव्री ఆర్డర్ ఆర్ డిమాండ్ ఓకేనా కంప్లైస్ టు ఎవ్రీ ఆర్డర్ ఆర్ డిమాండ్ ఏ పర్సన్ అయితే నువ్వు చెప్పే ప్రతి ఒక్క ఆర్డర్ని డిమాండ్ని యాక్సెప్ట్ చేస్తాడు కంప్లై చేస్తాడు ఆ పర్సన్ని మనం అంటాం ఒబీడియంట్ పర్సన్ ఓకేనా సో ఎంటీఎస్లో వచ్చింది డైరెక్ట్గా ట్వంటీ ట్వంటీ టూలో బ్లాక్ బుక్లో నుంచి ఆన్సర్ ఏవద్ది క్వశ్చన్కి కంప్లయంట్ అంటే టు కంప్లై ద రూల్ కంప్లై టు ద రూల్స్ ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ ఎస్ అ కంప్లైంట్ పర్సన్ అతను ఈజీగా రూల్స్ని యాక్సెప్ట్ చేస్తాడు రూల్స్ని ఫాలో అవుతాడు సో కంప్లైంట్ సినితుంది సబ్మిసివ్ పర్సన్ అన్న కూడా మీనింగ్ ఎవరు అంటే

దట్ థింగ్ ఈస్ క్వైట్ ఆబ్వియస్ ఓకేనా ఎప్పుడైనా కూడా ఏదైనా విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇఫ్ సంథింగ్ ఈస్ ఆబ్వియస్లీ క్లియర్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ ఆబ్వియస్ కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తూ ఉంది మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది వెన్ ఎవర్ యూ వాన్స్ ఏ థింగ్స్ ఆర్ ఆబ్వియస్ ఆర్ క్లియర్ క్లియర్లీ అండర్స్టాండబుల్ అప్పుడు యూస్ చేయండి ఎవిడెంట్ కళ్ళకు కనిపిస్తుందని చెప్పేసి ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ టూ డైరెక్ట్గా బ్లాక్ బుక్ నుంచి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి సార్ యాంటర్ని మేమవుతుంది ఓకేనా సంథింగ్ దట్ ఈస్ నాట్ క్లియర్ రైట్ అన్క్లియర్ అనే సెన్స్ కావాలి నాన్ ఆబ్వియస్ అనేది తెన్స్ కావాలి ఆబ్వియస్ అనేది సినిమే అయిపోతుంది స్టబన్ ఆటిట్యూడ్ అంటే ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ స్టబన్ దట్ పర్సన్ ఈజ్ నాట్ విల్లింగ్ టు చేంజ్ హిస్ యాటిట్యూడ్ మొండి పర్సన్స్ అంటాం యాక్చువల్గా ఓకేనా సబ స్టబన్ అనే వర్డ్ సంబంధం లేదు ఇక్కడ ఓకేనా ఇండిస్టింగ్ ఇరిటబల్ ఆ ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ ఇరిటబుల్ దట్ పర్సన్ ఈస్ యునో వెరీ అ పర్సన్ ఆఫ్ యాంగ్రీ నేచర్ ఓకేనా ఆ పర్సన్ హూ హ్యాస్ షార్ట్ టెంపర్ యా ఇలా అంటాం యాక్చువల్లీ ఎలా డిస్టర్బ్ చేయాలి షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఇరిటేషన్లో ఉంటారు యాక్చువల్గా షార్ట్ టెంపర్ ఉంటుంది వీళ్ళకి యాక్చువల్గా ఓకేనా షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్స్ ఇరిటేషన్లో ఉండి వేరే వాళ్ళ పైన ఊరికి అరి అరుస్తుంటారు చిరాకులో అలాంటి పర్సన్స్ మనం ఇరిటబుల్ పర్సన్స్ ఉంటాం సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో నాట్ క్రైట్ సో ఆన్సర్ ఏం కావాలి అంటే ఇన్ డిస్టింగ్ట్ ఆప్షన్ బి ఎందుకంటే డిస్టింగ్ట్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ క్లియర్ క్లియర్లీ విజిబుల్ ఇండిస్టింగ్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ నాట్ క్లియర్లీ విజిబుల్ నాట్ క్లియర్లీ అండర్స్టాండబుల్ సో ఆన్సర్ ఏమవుతుంది సార్ క్వశ్చన్కి ఇండిస్టింగ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ వేస్ ఓకే ఐ ఐహోప్ ఐ హోప్ యూఆర్ ఏబుల్ టు లర్న్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఆల్సో ఈజీలీ రైట్ సో మీకు అర్థమైందనుకున్నా ఎలా మనం ఈజీగా ఒకాబలరీని కూడా నేర్చుకోవచ్చు రైట్ సో విస్ వ్యావ్ కమ్ టు దండ్ ఆఫ్ దిస్ వీడియో అండ్ ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇలా మన నా దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో గ్రామర్ ప్లస్ ఒకాబులరీ ప్లస్ ప్రాక్టీస్ థియరీతో పాటు ప్రాక్టీస్ కూడా ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ కోర్సెస్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటారో మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి డౌన్లోడ్ అన్ యాప్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ అని మీరు ప్లే స్టోర్లో టైప్ చేసిన కనిపిస్తుంది ఆర్ మన కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది ఇంట్రెస్టెడ్ అని కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా కోర్సెస్లో ఉన్న డెమో వీడియోస్ చూసేసి ఒకసారి చెక్ చేసుకొని ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ కనుక బూస్ట్ చేసుకోవాలనుకుంటే జాయిన్ అయిపోండి ఓకేనా రైట్ సో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సెపరేట్ కోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ జీరో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు నేర్పించడం జరుగుతుంది బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం గ్రౌండ్ లెవెల్ బేసిక్స్ అని ఫస్ట్ నేర్పించి ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ బ్యూటిఫుల్ ప్రాసెస్ ద్వారా ఓకేనా సో ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా డెమో వీడియోస్ చూసి జాయిన్ అయిపోండి ఎవరైతే స్టూడెంట్స్ రాబోయే ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్ చాలా ప్రీ సీయస్గా తీసుకుంటున్నారు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు ఎస్ఎస్స జీడీ కూడా సీరియస్గా తీసుకుంటున్నారు జీడీ వాళ్ళు కూడా యాక్టివ్ కావాలంటే టైం దగ్గర పడుతుంది మెల్లగా ఓకేనా ఇమీడియట్గా మీరు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉన్న ఈ కోర్స్లో కనుక ఎన్రోల్ అయ్యారంటే మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ కంప్లీట్గా ఇక్కడ అయిపోతుంది దీంట్లో గ్రామర్ కవర్ అవుతుంది ఒకాబర్ కవర్ అవుతుంది నెసరీ అంతా కూడా కాంప్రిహెన్షన్ పార్ట్ కవర్ అవుతుంది ప్రతి ఒక్క పార్ట్ ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం జీరో లెవెల్ నుంచి అన్ని కవర్ చేయడం అవుతుంది అపెక్స్ లెవెల్ వరకు ఓకేనా జీరో టు హై బ్యూటిఫుల్ బ్యాచ్ దీంట్లో కనుక మీరు ఎన్నో రేయాలంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి త్రీ మంత్స్ కోర్స్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఎన్నిసార్లు మీరు వీడియోస్ చూడొచ్చు మీకు అర్థమయ్యేదాకా ఓకేనా సో ప్రాక్టీస్ చేయొచ్చు థీరీ ప్లస్ ప్రాక్టీస్ ప్రతి ఒక్క టాపిక్ థియరీ ప్రాక్టీస్ నేనే దగ్గరుండి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఏ టు జెడ్ అన్ని వీడియోస్ నేనే మీకు దగ్గరుండిగా ఉండి టీచ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా డిమోస్ చేసి జాయిన్ అవ్వండి అన్న డౌట్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నంబర్కి మీరు కాల్ చేసేయచ్చు జాయిన్ ఇమీడియట్లీ ఓకేనా ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్ ఎస్ఎస్సి బ్యాంక్ ప్రి ప్రిపరేషన్ చేస్తున్నారు లైక్ బ్యాంక్లో పిఓ ఎగ్జామినేషన్ రాస్తున్నారో క్లర్క్ ఎగ్జామ్ రాస్తున్నారు ఓకేనా మీరు కూడా సేమ్ కోర్సు బ్యాంక్ ఎస్ కోర్సు జాయిన్ అవ్వచ్చు ఫోర్ నైన్ నైన్ రూపీస్లో మీరు త్రీ మంత్స్ కోర్స్ యాక్సెస్ పొందొచ్చు సో ఎవరైతే రాబోయే ఐబీపీఎస్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఫోర్ నైన్ హెండ్ రూపీస్ కోర్సులో జాయిన్ అవ్వండి మీకు ఫుల్ ఇంగ్లీష్ కవర్ చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ అండ్ ఇంకొక షౌట్అవుట్ ఎవరి కోసం అంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రావడం జరిగింది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వన్ ఇయర్లో ఉంది ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్ని ప్రిపే ప్రిపేర్ చేసుకుంటారో ఇంగ్లీష్ లెవెల్ని జీరో లెవెల్ నుంచి హై లెవెల్కి తీసుకెళ్తారో ఎవరికైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్రెడీ వీక్ ఉన్న కూడా దాన్ని లోకి మార్చుకుంటారు వాళ్ళకి సెలక్షన్ వస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎసర్ను ఎస్ఐ కానిస్టేబుల్ డైరెక్ట్గా మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి సో మీరు చూసుకోండి మీరు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇంగ్లీష్ని కవర్ చేసుకోవాలి సో ఎస్ఐపిసికి సంబంధించిన లాంగ్ టర్మ్ కోర్సెస్ కోర్సెస్ అండ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ మంత్స్ కోర్స్ వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ త్రీ మంత్స్ కోర్స్ వచ్చేసి మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్లో కవర్ చేయడం జరుగుతుంది కంప్లీట్ ఇంగ్లీష్ ఇంక్లూడింగ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ కూడా దాంట్లో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరందరూ కూడా డై ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమ్మే చూడండి అండ్ ఇమీడియట్గా జాయిన్ అయిపోండి డౌట్ ఉంటే కనుక నంబర్ కనిపించే నెంబర్ మీరు కాల్ చేయొచ్చు రైట్ ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో అండ్ గ్రూప్ త్రీ ప్రిపరేషన్ చేస్తున్నారో తెలంగాణలో ఆ స్టూడెంట్స్ కూడా కంప్లీట్ కోర్స్ ఉంది త్రీ నెండ్ టెన్ రూపీస్కి ఓకేనా త్రీ మంత్స్ కోర్స్ మిషన్ ఇంగ్లీష్ కోర్స్ మీరు జాయిన్ అండి ఓకేనా అండ్ ఏపీకి సంబంధించిన ఏపీ టెట్ స్టూడెంట్స్ ఉన్న మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు స్టేట్ ఎగ్జామినేషన్ కోర్స్లో డిఎస్సి స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు ఇంగ్లీష్ సంబంధించి అండ్ ఏపీకి సంబంధించిన కానిస్టేబుల్ మూవ్మెంట్ అయితే రావడం జరుగుతుంది మనకి అన ఏపీ కానిస్టేబుల్ స్టూడెంట్స్ కూడా మెయిన్స్ ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కడ చదవాలి అనే డౌట్ కనుక ఉంటే వన్ స్టాప్ సొల్యూషన్ మన యాప్ అనమాట ఓకేనా ఒకవేళ ఎక్కడ దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేయండి బిల్ ప్రెస్ చేయండి అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు చేసే లైక్స్ నాకు ఎనర్జీ బూస్టర్స్ లాగా పనిచేస్తాయి ఓకేనా అండ్ మంచి కంటెంట్ నెక్స్ట్ వీడియోస్లో చేయడానికి ట్రై చేస్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేసి నన్ను చెప్పండి ఓకేనా రైట్ అల్ మీట్ ఇవందో నెక్స్ట్ వీడియో విత్ One more energetic session like this. Till then, take care. Thank you, good day, and all the very best for your preparation, guys. See you in the next video.